యేసు రాజుగావచ్చుచున్నాడు భూలోకమంత తెలుసుకుంటారు యేసు రాజుగావచ్చుచున్నాడు భూలోకమంత తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగావచ్చుచున్నాడు యేసు రాజుగావచ్చుచున్నాడు యేసు రాజుగావచ్చుచున్నాడు లోకమంతా తెలుసుకుంటారు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు చున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఏడెండ్ల పరిశుద్ధులకు విందు పొందుంది ఏడెండ్ల పరిశుద్ధులకు విందు పొందుంది ఏడెండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది ఏడెండ్ల లోకం మీదకు శ్రమ రాబోతుంది యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు క్రీస్తునందు ప్రియ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ మేడిన్పేట శారదానగర్ నుంచి సంఘ కాపరిగా రెవరెండ్ డాక్టర్ ఎనివేర డానీ చంద్రపాల్ ప్రసంగాన్ని మీరు వినబోతున్నారు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి కొంతమంది వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం. వారికి కావలసిన అవసరత దేవునికి చెప్పుకొని వారు దీవెన పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా యాకోబు జీవితంలో తను మోసగాడు అయినప్పటికీ కూడా తండ్రిని మోసగించాడు, ఆశీర్వాదాలు పొందాడు, అన్నను మోసగించాడు, జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. అయితే తన జీవితంలో అనుకోనని సంఘటనలు ఎదురైనప్పుడు ఏం జరిగిందంటే
ఒకరోజు దేవునితో పోరాడుతూ ఉన్నాడు. ఎలా పోరాడుతూ ఉన్నాడంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను వదలను అంటాడు. నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం అనేది యాకోబు పొందుకున్నాడు. మగసిరి గలవాడై పోరాడాడు. ఆశీర్వాదాన్ని దేవుని యొద్ద నుండి అందుకున్నాడు. మొదటిగా యాకోబు యొక్క జీవితం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో హన్న అనే ఒక సహోదరి ఉన్నది. తనకి సంతానం లేదు. తను ఎంతగానో మానసికంగా బాధపడింది, ఎన్నో రీతులుగా ఇబ్బంది పడింది. అయినప్పటికీ కూడా ఒకరోజు ఏం చేసిందంటే, దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నది, రోధిస్తూ ఉన్నది. అయ్యా, నేను సంతానంలోని లేని దానిని, మరి మీరు నాకు సంతానాన్ని ఇస్తే ఆ సంతానాన్ని మీ సన్నిధిలో మీకు అప్పజెప్తాను, మీ సన్నిధిలోనే పెంచుతాను అని ఎంతగానో ఏడుస్తూ బిగ్గరగా మొరపెడుతూ ప్రార్థించింది. అయితే జరిగిన సంఘటన ఏంటంటే, దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. సమూయేలు అనే బిడ్డను అనుగ్రహించాడు. నిజంగా హన్నా జీవితంలో దేవుణ్ణి అడిగి పొందుకుంది. బైబిల్ కూడా ఈ రీతిగా బోధిస్తూ ఉన్నది. 127వ కీర్తన 2-3 వచనాల్లో, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నట్లయితే ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, హన్నా కూడా దేవుణ్ణి అడిగి ఆశీర్వాదాన్ని పొందుకున్నది, బిడ్డను పొందుకున్నది. ఆ బిడ్డను ఒక క్రమమైన రీతిలో చిన్నతనం నుండి భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఆమె తన కుమారుణ్ణి పెంచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యమని మనం విన్నాం, చదువుకున్నాం. అయితే వినటం, చదవటం అనేది మనం గమనించినట్లయితే తప్పక దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అందుకని మనకందరికీ తెలిసిన వాక్య భాగం ఉన్నది, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అదేంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరైతే దేవుణ్ణి అడుగుతారో ఆయన తప్పనిసరిగా వారికిచ్చే దేవుడుగా ఉన్నాడు అని మర్చిపోకూడదు. ఈ రీతిగా యాకోబు దేవుణ్ణి అడిగాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చాడు దేవుడు. ఇశ్రాయేలు అంటే విమోచింపబడిన వాడు అని అర్థం.
అలాంటి యాకోబు జీవితంలో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు చూశాడు. 12 మంది కుమారులు, ఒక కుమార్తె. ఈ 12 మందిని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు జనాంగానికి యాకోబు మూలపురుషుడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఈ 12 మంది కుమారులు, వారి సంతానం మనం గమనించినట్లయితే దేవుడు ఎంతగానో యాకోబును దీవించి ఆశీర్వదించాడు. మరి ముఖ్యంగా హన్నా విషయంలో కూడా దేవుడు కృప చూపించాడు. తను అన్నమాట తన మొక్కుబడి నిజంగా దేవునికి చెల్లించినట్లుగా మనం చూడగలం. మూడవదిగా మరొక వ్యక్తిని బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. దావీదు యొక్క జీవితంలో దేవుడు ఎంతగానో దావీదుని ఆశీర్వదించాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు బహుగా దీవించాడు. దావీదు అంటాడు సమూయేలు గ్రంథంలో, యెహోవా నా ప్రభువా, నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏపాటివాడను అన్నాడు. నిజమే, ఎందుకంటే దేవుడు మనలను హెచ్చించేవాడుగా ఉంటాడు. ఒక ఉన్నతమైన స్థితిలో అందరి యొక్క ప్రార్థనలు, ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించలాగిన మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆశీర్వాదం పొందే వారంగా ఉండాలి. ఇక మూడవ వ్యక్తిగా మనం చూద్దాం బైబిల్లో, అదేంటంటే చెరసాల నాయకుడు. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో పౌలు సీలలను జైల్లో బంధించి వారికి కాపలాగా ఉన్నాడు చెరసాల నాయకుడు. ఈ జైల్లో ఉన్న పౌలు గారి బృందం అంతా కూడా రాత్రంతా పాటలు పాడారు, ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ఆ రీతిగా రాత్రంతా ప్రార్థన చేశారో చెరసాల పునాదులు అదిరిపోయినాయి, అందరి బంధకాలు ఊడిపోయినాయి, అందరి సంకెళ్ళు తెగిపోయినాయి. తద్వారా ఈ గొప్ప కార్యాన్ని దేవుడు ఆ చెరసాలలో జరిగించాడు. కనుక చెరసాల నాయకుడు ఏమనుకున్నాడంటే, ఇంత భూకంపం వచ్చింది, అల్లకల్లోలం అయిపోయింది కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాటలు వింటూ ఉంటుండగా దేవుడే వారికి తోడుగా ఉండి దేవుని యొక్క సహాయాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. చెరసాల నాయకుడు వీళ్ళంతా పారిపోయారు అని అనుకొని తన దగ్గర ఉన్న కత్తి తీసి ఏం చేశాడంటే పొడుచుకోబోయాడు. అప్పుడు పౌలు సీలలు ఏమన్నారంటే, అయ్యా నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం అన్నారు. అప్పుడు ధైర్యంగా ఏం జరిగిందంటే తను కూడా ప్రభువునందు విశ్వాసం ఇచ్చాడు, నమ్మాడు. పౌలు సీలల దేవుడే
నిజమైన దేవుడని విశ్వసించాడు. ఆ విశ్వసించిన విధానాన్ని బట్టి ఏం జరిగిందంటే ఒక ప్రశ్న చేరసాల నాయకుడు అడుగుతాడు పౌలు సీలని. అపోస్తల కార్యముల గ్రంథము 16:30-31 అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను అంటాడు. అప్పుడు పౌలు సీలల బృందం ఆయనకి ఏం చెప్పిందంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారని చెప్పారు. వెంటనే అతడు ప్రభునందు విశ్వాసముంచి ఆ పౌలు సీలల బృందాన్ని తన ఇంటికి తీసుకొని వచ్చి వారికైన గాయాలు కడిగి అంత మాత్రమే కాదు వారికి పరిచర్య కూడా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం గమనించినట్లయితే ఆ రాత్రికాల సమయంలోనే ఆ చెరసాల నాయకుని కుటుంబం పౌలు సీలల బృందంతో బాప్టిజం కూడా తీసుకున్నారు. మనందరికీ తెలిసిన వాక్య భాగం ఉన్నది మార్కు రాసిన సువార్త 16:16. నమ్మి బాప్టిజం పొందువాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను అని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఎవరైతే ప్రభు నమ్ముకుంటారో వారందరూ కూడా రక్షింపబడతారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చివరిగా 4వ వ్యక్తిని మనం చూద్దాం, సొలొమోను, దావీదు యొక్క కుమారుడు. ఈ సొలొమోను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, మరి ముఖ్యంగా దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని బాల్యము నుండే ప్రార్థనాపూర్వకంగా పెరిగిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. సమయంలో మనం గమనించినట్లయితే ఒకరోజు సొలొమోను దేవుణ్ణి అడిగాడు, దేవా నీ ప్రజలను పరిపాలించుటకు నాకు జ్ఞానమును దయచేయము అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 5:5 ఈ రీతిగా వ్రాయబడి అన్నది, దేవుడే జ్ఞానమిచ్చేవాడుగా, దేవుడే అన్నిటినీ సమకూర్చేవాడుగా ఉన్నాడు. మరి ముఖ్యంగా మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్నయెడలా అతడు దేవునిని అడగవలను, అప్పుడు అది ఆయన వారికి అనుగ్రహించును అని చెప్పబడి అన్నది. కనుక ప్రియ దేవుని సంగమ, సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్, మేడిన్పేట, శారదానగర్ సంఘం తరపున మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అక్టోబర్ సెప్టెంబర్ నెలల్లో దేవుడు ఎంతగానో మనకి కాపుదల అనుగ్రహించారు. ఈ అక్టోబర్ నెల చూడటం అంటే దేవుని యొక్క మహా ఉచితమైన కృపగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే సొలొమోను దేవుణ్ణి జ్ఞానం కావాలని అడిగాడు. ఎందుకు అడిగాడు? కొలసీలకు రాసిన పత్రిక 2:3 ఈ రీతిగా వ్రాయబడి అన్నది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు
ఆయనయందే గుప్తమై అన్నవి. నిజమే, మనకు కావలసిన బుద్ధి, మనకు కావలసిన జ్ఞానం ఆయన దగ్గరే ఉన్నాయి. కాబట్టి మనం దేవుణ్ణి అడిగి పొందుకోవచ్చు. ప్రియ దేవుని సంగమ, మనం గమనించినట్లయితే ప్రభు యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నట్లయితే అన్ని విధాలుగా దేవుని యొక్క సహాయం అనేది దేవుడిస్తాడు. ఆయన ఎద్దుకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను అన్నాడు యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలో. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తామో ఆయన మనల్ని త్రోసివేసే దేవుడు కాదు, అదే రీతిగా మనల్ని కాపాడే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనలను ప్రేమించే దేవుడు, మనలను తన కౌగిట్లో భద్రపరుచుకునే దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నలుగురు వ్యక్తుల గురించి మీకు తెలియజేశాను. మొట్టమొదటిగా యాకోబు, రెండవదిగా అన్న, మూడవదిగా మనం గమనించినట్లయితే సొలొమోను, నాలుగవదిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే శ్రేష్టమైన సంగతులు దేవుడు మనకు తెలియజేశాడు. ఈ నలుగురు వ్యక్తుల గురించి మనం గమనించినట్లయితే చెరసాల నాయకుడి విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఈ నలుగురు వ్యక్తులు యాకోబు, హన్న, చెరసాల నాయకుడు సొలొమోను, ఈ నలుగురు వ్యక్తులు కూడా అన్ని విధాలుగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చారు, దేవుని కొరకు వారు బలంగా నిలబడ్డారు. అలాంటి గొప్ప దీవెన, ఆశీర్వాదం అనేది ఈనాడు మనకు కావాలి. మనం కూడా దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకుందాం. వాగ్దానం ఇచ్చాడు ఆయన. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు గనక ప్రతి ఒక్కరూ కూడా నమ్మదగిన వారుగా ఉండి ఆయన యొక్క దీవెనలు పొందుకునే వారంగా ఉండాలి. ప్రభు మీ అందరి పట్ల కృప చూపించునుగాక. చిన్న ప్రార్థన. ప్రభు మీకు స్తోత్రం నాయన. వాక్యమన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నాను. మీ జ్ఞానంతో నింపండి. వారు కూడా ప్రభా మీ దగ్గర అడిగి పొందుకుంటానికి నాయన మీ కృప చూపించండి. మీ ఆశీర్వాదాలు ఇవ్వండి. అన్ని విధాలుగా మీ కృప చూపించండి. మీరే ఘనత మహిమ ప్రభావం పొందండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచు నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీ ప్రియ బిడ్డలందరికీ తోడయి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన బుక్ నుండి 676 పాట పాడుకుందాం అండి. ప్రభువా నీ నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా నీ నిన్ను నమ్మి ప్రతి మా
పక్కనుండి నన్ను తప్పించిన ఓ ప్రభువా, నేను నిన్ను నమ్మి నిన్నాశ్రయించిన ప్రభువా.